हाय फ्रेंड्स, वेलकम टू आवर चैनल। ई रोज नेनु एग सैंडविच एला चेयालो मी अंदरितो शेयर चेसुकुंटानु। सो नेनु इक्कड ई एग सैंडविच लो ऑनियन्स, ग्रीन चिल्ली, जिंजर गार्लिक पेस्ट, साल्ट, टर्मरिक, रेड चिल्ली पाउडर इवन्नी यूज चेशानु। मुंदुगा नेनु इक्कड ऑलिव ऑयल तीसुकुन्नानु। इदि ब्रेकफास्ट की हेल्दी ब्रेकफास्ट चेयालनुकुन्नानु। सो चॉप्ड ऑनियन्स, टू ऑनियन्स, नेनु इक्कड टू एग्स तीसुकुन्नानु, टू मीडियम साइज ऑनियन्स चॉप चेसुकोनी वेसुकुन्नानु। सो ऑलिव ऑयल प्लेस लो मीरु एनी वेजिटेबल ऑयल वेसुकोवच्चु। सो इवि कोंचेम मेत्तबडिन तर्वात దీనిలో మనము గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాము। ఇక్కడ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను కదా నేను। గ్రీన్ చిల్లీస్ అనేవి మీరు ఇంకొంచెం సన్నగా కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు। సో ఈ ఆనియన్స్ అనేవి ఆల్మోస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సో నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను। ఈ శాండ్విచ్ లో మనకి ఆనియన్స్ లైట్ కలర్ బ్రౌన్ వచ్చే చాలు, మరీ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు। సో జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి ఆ జింజర్ గార్లిక్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము। సో మీరు ఈ వెజిటేబుల్స్ ప్లేస్ లో ఏ వెజిటేబుల్స్ అయినా చేయొచ్చు। దీనిలో కొంచెం చైనీస్ టచ్ కావాలంటే సాసెస్ కూడా యూస్ చేసుకోవచ్చు। నేను ఇది కంప్లీట్ ఇండియన్ స్టైల్ శాండ్విచ్ కాబట్టి ఇక్కడ టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను। ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక 2x యాడ్ చేసుకున్నాను యాజ్ ఆఫ్ నౌ। ఇప్పుడైతే మీరు కావాలంటే 2 ఆర్ మోర్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఎగ్ ఒకవేళ మీకు ఎక్కువ ఉండాలి అనిపిస్తే శాండ్విచ్ లో, లేదా ఆనియన్స్ వేసుకోవచ్చు। వన్ మోర్ టిప్ ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ ఆనియన్స్ ప్లేస్ లో కావాలంటే క్యాప్సికం వేసుకోండి, లేదా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి, ఎనీ వెజిటేబుల్స్ దట్ యు కెన్ ఈట్ విత్ అ సింపుల్ శాండ్విచ్ విత్ ఎగ్। సో వితౌట్ ఎగ్ కూడా కావాలంటే చేసుకోవచ్చు। సేమ్ దీంట్లోనే మనం కావాలంటే చికెన్ వేసుకోవచ్చు, ఫ్రై చేసుకున్నది చిన్నపిల్లలకి అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవచ్చు। మీరు వెజిటేరియన్స్ అయితే కంప్లీట్ వెజ్తోను కూడా చేసి ఇవ్వచ్చు। ఇదే ప్లేస్లో ఈ సేమ్ స్టఫింగ్లో ఎగ్ ప్లేస్లో మీరు ఏదైతే స్పినాచ్ ఉంటుందో, పాలకూర ఉంటుందో, దాన్ని కూడా మంచిగా కట్ చేసి ఫ్రై చేసి శాండ్విచ్లో పెట్టివ్వచ్చు। తో సింపుల్ శాండ్విచ్ని హెల్దీ శాండ్విచ్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి। సో ఇక్కడ చూస్తున్నారు కదా మన స్టఫింగ్ ఏదైతే ఉందో శాండ్విచ్కి కావాల్సింది రెడీ అయిపోయింది। దీంట్లో నేను జస్ట్ ఆఫ్ చేసుకునే ముందు, స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను। సో రెడ్ చిల్లీ పౌడర్ అనేది మనకి ఫ్లేవర్ ఉండడం కోసము, ఎక్కువసేపు దాన్ని ఏం పెద్ద ఫ్రై చేయవలసిన అవసరం లేదు। రెడ్ చిల్లీ పౌడర్ ప్లేస్లో కావాలంటే మనము బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్ వి లైక్ అది కూడా వేసుకోవచ్చు। సో ఎనీ బ్రెడ్ తీసుకొని దాన్ని ఆలివ్ ఆయిల్ ఆర్ ఎనీ అదర్ వెజిటేబుల్ ఆయిల్ లేదా బట్టర్తోని మీరు టోస్ట్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నాను కదా, అందుకోసం ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను। సో మన స్టఫింగ్ ఏదైతే ఉందో దీని లోపల స్టఫ్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ ఆ బర్గర్ స్టైల్లో కూడా తీసుకోవచ్చు, లేదా దీన్ని కట్ చేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు। సో మీరు ఇంకా దీంట్లో ఏమైనా చేసుకోవాలంటే ఎనీ బేస్కి మనం ఎనీ సాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన హెల్దీ శాండ్విచ్ రెడీ అయిపోయింది। ఇది మనకి మార్నింగ్ కానివ్వండి లేదా ఈవినింగ్ స్నాక్స్లో కానివ్వండి బాగుంటుంది। లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। సో అలా స్టఫ్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి ఇంకొక లేయర్ ఆఫ్ బ్రెడ్ పెట్టాం కదా, దీన్ని ఇట్లా క్రాస్గా కట్ చేసుకొని చిన్నపిల్లలకి కానీ పెద్ద పెద్దవాళ్ళకి కానీ సర్వ్ చేసినప్పుడు ఇస్తే వాళ్ళు తినేటప్పుడు వాళ్ళకి హ్యాండీగా ఉంటుంది। సో నేనైతే మా పిల్లలకి ఇలా సర్వ్ చేసిస్తాను।
So if you like my video, like, share and subscribe.